ఒక ఆలయంలో 16 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది నిమిషంలోనే జరుగుతుందంటే మీరు నమ్ముతారా? అవును, ఇదే నిమిషాంబికాదేవి టెంపుల్. దీని లొకేషన్ వచ్చేసి బోడుప్పల్, హైదరాబాద్. హైదరాబాద్ లో ఉన్న చాలా మంది ప్రజలు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి 101 ప్రదక్షిణలు చేస్తున్నారు. సో ఈ రోజు నేను మన హైదరాబాద్ లో ఉన్న నిమిషాంబికాదేవి టెంపుల్ ఎలా ఉంటుందని డీటెయిల్ గా చూపిస్తాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ నిమిషాంబికాదేవి టెంపుల్ ఉప్పల్ నుంచి 7 కిలోమీటర్ దూరంలో, సికింద్రాబాద్ నుంచి 13 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చూడండి ఎంత మంది జనాలు వస్తున్నారో ఇక్కడికి. ప్రజెంట్ నేను ఇప్పుడు వచ్చింది మధ్యాహ్నం 12 కి. ఇది 12:30 కే క్లోజ్ చేస్తారు, బట్ అయినా కూడా చూడండి ఎంత మంది ప్రజలు ఉన్నారో ఇక్కడ. చాలా మంది కూడా ఆల్రెడీ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఈ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ 2006 లో ఇక్కడ నిర్మించారు. అండ్ ఈ టెంపుల్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. మన ఇండియాలో నిమిషాంబికాదేవి టెంపుల్స్ చాలా ఉన్నాయి, కానీ మన హైదరాబాద్ లో ఉన్న ఈ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్. ఇక్కడికి ప్రతిరోజు కూడా దాదాపు 2000 మందికి పైగా భక్తులు ఇక్కడికి వస్తారు. చూడండి చాలా ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా ఒక కోరికని కోరుకొని 16 ప్రదక్షిణలు చేస్తే వారికి 21 నిమిషాల్లో లేదా 21 రోజుల్లో వారు కోరుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. సో నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి 101 ప్రదక్షిణలు చేస్తారు. సో ఇక్కడ అమ్మవారి నిమిషాంబికాదేవి అని ఎందుకు పిలుస్తారంటే, ఇక్కడ అమ్మవారు మనకి పార్వతీదేవి, దుర్గాదేవి రూపంతో కలిసి ఉంటుంది. ఈ ఆలయంలో నిమిషాంబికాదేవి ఆలయంతో పాటు చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇందులో మనకి స్టార్టింగ్ లో వినాయకుని ఆలయం కనిపిస్తుంది ఒకటి. దీని పక్కనే శ్రీరాముని ఆలయం కనిపిస్తుంది. దీని పక్కన సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా శివకేశవుల ఆలయాలు కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది, చూడండి చిన్నగా ఇట్లా పెట్టారు ఇక్కడ. దీని పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది చూడండి. ఈ చెట్టు కింద నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇట్లా మనం నిమిషాంబికాదేవిని దర్శించుకున్న తర్వాత మనం చాలా ఉపాలయాలను కూడా చూడొచ్చు. ఈ నిమిషాంబికాదేవి ఆలయంలో చాలా ఈవెంట్స్ కూడా జరుగుతాయి, చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. సో నిజంగా ఇంత మంది భక్తులు చూసి షాక్ అయిపోయినా నేనైతే. నిజంగా మన హైదరాబాద్ లో ఉన్న చాలా మంది ఇక్కడనే కనిపిస్తున్నారు, చాలా మంది భక్తులు వచ్చారు ఇక్కడికి. మీరు ఈ నిమిషాంబికాదేవి టెంపుల్ కి వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.